ఈరోజు మేము ఇస్తున్నాం రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే విత్తన పంపిణీ చేస్తున్నాం నాణ్యమైన విత్తనాలు అది కూడా రైతుల నుంచి సేకరించి ఏపీ సీడ్స్ ద్వారా ప్రాసెస్ చేసి తిరిగి వాటిని మళ్ళీ రైతులకు ఇస్తున్నాం ఎక్కడ రైతు తీసుకున్న తర్వాత ఈ విత్తనం నాకు నచ్చలేదంటే తిరిగి వెనక్కి ఇస్తున్నాం మళ్ళీ నచ్చే విత్తనం ఇస్తున్నాం విక్రయాలు వరకు వస్తే మిల్లర్ల ఆధిపత్యం తగ్గించాలి దళారుల జోక్యం తగ్గించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా క్షేత్రస్థాయిలో జరిగే విధంగా రైతు క్షేత్రాల్లోనే ప్రొక్యూర్మెంట్ జరిగే విధంగా విధానం తీసుకొచ్చాం ఈ క్రాప్ తీసుకొచ్చి ఈ క్రాప్ లో నమోదు చేసుకుంటే నేరుగా ఆటోమేటిక్ గా ఏ పంట ఎక్కడ వేసాడో తెలియడమే కాదు రేపు పంటల బీమా కూడా ఉచిత పంటల బీమా పథకానికి కూడా అర్హతని సాధించినట్టుగా ఒక్క రూపాయి ప్రీమియం కట్టకుండా ఉచిత పంటల బీమాని వారికి ఇస్తా ఉన్నాం ఇదే కాదు ఏ సీజన్ లో పంట నష్టపోతే ఆ సీజన్ లో ఇస్తాం ప్రతి అంశంలోనే ఇవాల్ ఆయిల్ పాంప్ దగ్గర మొదలుకొని పత్తి దాకా రేట్లు చూడండి దళారుల జోక్యం తగ్గించడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి ఉంది మీకు ఎప్పుడు ఆయిల్ పాంప్ కి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణతో పాటు సమానమైన ధర ఇవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు చంద్రబాబు అని నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నాను చెప్పండి ఇవాళ తెలంగాణ ఓఈఆర్ని తీసుకుని ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటుని తీసుకుని ఆ రేటుకి క్యాలిక్యులేషన్ చేసి ఇస్తా ఉన్నామా లేదా ఆంధ్రప్రదేశ్లో మీకెందుకు ఆలోచన రాలే పత్తి కొనుగోళ్ళలో స్కాములు చేసి దాదాపు 60-70 మంది ఎంప్లాయీస్ని సస్పెండ్ అయిపోయిన పరిస్థితి ఈరోజు ఎంత పారదర్శకంగా చేస్తున్నాం పత్తి కొనుగోళ్ళు రికార్డు స్థాయిలో పత్తికి ధర దక్కుతోందంటే దళారుల ప్రమేయాన్ని తొలగించడమే కారణం టొబాకో ఎప్పుడైనా మీ చరిత్రలో ఒక కేజీ పొగాకు ప్రభుత్వం ద్వారా కొనిపిద్దామని ఆలోచన చేశారని అడుగుతున్నాను నేను మీకు ఆలోచన రాదు ఏనాడు చేయలే చివరికి జొన్నలకు కూడా 2500 రూపాయలు మేము ఇవాళ ఎంఎస్పీ ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ పంటలు కాకుండా 7 పంటలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్పీని ప్రకటించారు బత్తాయి అరటి ఉల్లి ఇవన్నీ నిల్వ ఉంచలేని పంటలు ఈ పంటలు కూడా ఎంఎస్పీని ప్రకటించి ఇవాళ ఎంఎస్పీ ఇస్తున్నాం ఎక్కడ మేము దగా చేస్తాం చెప్పమని చంద్రబాబు నాయుడు అడుగుతున్నా దేంట్లో మీకు దగా కనపడింది చెప్పమని అడుగుతున్నా ఏదో దగా 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 అని మాట్లాడటం కాదు మీరు 100 సార్లు మాట్లాడితే అది నిజమైపోతుందనే భ్రమ నుంచి బయటికి రమ్మని చంద్రబాబు చెప్తున్నాను నేను ఎక్కడ దగా చేసాం రైతు భరోసా కేంద్రాలు పెట్టి నాణ్యమైన విత్తనాలు పురుగుమందులు ఎరువులు గ్రామంలోనే రైతులకు ఇవ్వాలనుకోవడం తగనా సకాలంలో పంట నష్టపరిహారం ఇవ్వడం తగనా సకాలంలో ఉచిత వడ్డీ పథకం కింద డబ్బులు ఇవ్వడం తగనా ఒక్క రూపాయి అవినీతి లేకుండా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఎప్పటికప్పుడు చెప్పిన దానికన్నా ఎక్కువ వారి అకౌంట్లో వేయడం తగనా ఉచిత పంటల బీమా పథకానికి ఒక్క రూపాయి ప్రీమియం కట్టకుండా ఇవ్వడం తగనా వైఎస్ఆర్ జలకళ కింద ఉచితంగా బోర్లు వేయడం తగనా ఏది తగా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని 9 గంటల పాటు ఉచిత విద్యుత్ని పగటిపూట ఇవ్వడం తగనా ఏది తగా మీ దృష్టిలో ఎక్కడ దగా జరిగింది చెప్పమని సూటిగా అడుగుతున్నా ఏదైనా మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం ఆయన మీద లేనిపోనివన్నింటినీ ప్రచారం చేయడం వ్యవసాయం గురించి మాట్లాడితే వ్యవసాయ మంత్రిని ఆరోగ్యం గురించి మాట్లాడితే ఆరోగ్య మంత్రిని ఏదో ఒకటి రకరకాలుగా బురదలు చల్లడం ఈరోజు వ్యవసాయానికి వెన్నుదన్నుగా దేశంలోనే నిలబడిన ప్రభుత్వం కాబట్టే వ్యవసాయంలో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో అగ్రగామిగా దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లోకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఎనీ పారామీటర్ ఈ 2.5 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా చేసిన ఘనచరిత్ర వ్యవసాయంలో అగ్రగామిగా చేసిన ఘనచరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా చెప్తున్నా విషయం తెలీదు తెలుసుకోవాలనే ప్రయత్నం లేదు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది రైతులకు ఎలా సహాయపడుతున్నారనే తెలుసుకునే సమాచారాన్ని తెలుసుకునే విషయాన్ని తెలుసుకునే ఆలోచన లేదు ఏంటంటే పూర్వం కాంతారావు సినిమాలాగా ఒక డిసైడ్ చేసుకుంటాడు ఆయన వ్యవసాయం బాగోలేదు పూర్వం మాట్లాడేవారు కదా అదే మాటలు మాట్లాడతాడు ఆరోగ్యం బాగోలేదు అయ్యే మాటలు మాట్లాడతాడు
విద్య బావలేదు బావుని ఉండదలే అనుకుంటాడు ఆయన ఒక్కసారి రండి నేను చూపిస్తా గ్రామాల్లోకి వస్తే నాడు నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయో నాడు నేడు పిహెసిలు ఎలా ఉన్నాయో నాడు నేడు కింద కడతన కాలేజీలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి మీకు మళ్ళీ ఆహ్వానిస్తున్నాను నేను ఒకసారి రండి రైతు భరోసా కేంద్రానికి తీసుకెళ్తా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు రైతుల కోసం చేస్తున్నామో తెలుసుకుందరు కానీ తప్పు జరిగితే తప్పుని చెప్పండి విమర్శించండి గాల్లో సృష్టించి విభూదిని సృష్టించిన మాయమంత్రాలలాగా ఈ కథలో చిల్లర కథలు చెప్తే జనం నమ్మడానికి మేము సిద్ధంగా లేము ఎరువుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎరువుల కొరత లేదు చాలా క్లియర్గా చెప్తున్నా రబీలో యూరియా ఇప్పటి వరకు అంటే ఈ నెల 6వ తేదీ వరకు ఉన్న లెక్కలు నా దగ్గర ఉన్నాయి అవి చెప్తున్నా మనకు అవసరమైంది మొత్తం 2020-21 రబీకి 865439 టన్నులు యూరియా కావాలి ఈ రాష్ట్రానికి దానిలో మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ తర్వాత వచ్చినవన్నీ కానీ చూసుకుంటే 596803 టన్నులు మన చేతికి వచ్చింది దానిలో 342525 టన్నులు మొన్న 6వ తేదీ నాటికి 1/10/2021 నుంచి 1/10/2021 నుంచి 6వ తేదీ నాటికి 342525 టన్నుల యూరియాని విక్రయించాం ఇంకా మన దగ్గర బ్యాలెన్స్ 254000 టన్నులు ఉంది ఒక నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గం కానీ ఇతర కొన్ని ప్రాంతాల్లో యూరియా లేదనేది పదే పదే చెప్తూ ఉంటే అక్కడ ఇమీడియట్గా డిప్లాయ్ చేయండి అని చెప్పాం అక్కడ కూడా వివరాలు కమిషనర్ గారు కానీ సెక్రటరీ గారు కానీ తెలుసుకుని మళ్ళీ నాకు చెప్పారు అక్కడ కూడా యూరియా ఉందని చెప్తూ ఉన్నారు అయినప్పటికీ యూరియా నెల్లూరుకి ఇఫ్కో నుంచి 1300 టన్నులు ఆర్సీఎఫ్ నుంచి 1420 టన్నులు ఎన్ఎఫ్సిఎల్ నుంచి 311 టన్నులు ఐపీఎల్ నుంచి 2600 టన్నులు ఒక్క నెల్లూరు జిల్లా కేటాయించాం ఎక్కడ కొరత రానియకుండా చూడడం మా బాధ్యత గతంలో కేవలం డీలర్ల దగ్గర ప్యాక్స్ల దగ్గర ఉండేవి ఈ రోజున డీలర్లు ప్యాక్స్లే కాదు ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన ప్రతి ఒక్క ఎరువుని అందుబాటులో ఉంచుతున్నాం కాబట్టి రైతులు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే స్థానికంగా ఉన్న అధికారులను కలవండి మీ ప్రజాప్రతినిధులకు చెప్పండి తప్పకుండా దాన్ని షార్ట్ అవుట్ చేస్తాం ఒక జిల్లాలో స్టాక్ ఉండి ఇంకో జిల్లాలో తగ్గితే ఇమీడియట్గా మూవ్ చేసే కార్యక్రమం చేస్తాం కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం రాష్ట్రానికి రాజధాని లేదు ప్రభుత్వానికి ఒక దిశ నిర్దేశం లేదు ప్రభుత్వం దృష్టి ఉన్నప్పుడు సినిమా టికెట్ల మీద ఉండాలి